సాయిధరమ్ తేజ్ గారు షూటింగ్లు చేస్తారు, బ్రహ్మాండంగా ఉంటారు, అద్భుతంగా ఉంటుంది. చిన్న ప్రమాదం జరిగింది ఈ టైంలో. నరేష్ గారు మీరు ఎవరెవరో ప్రమాదవశాత్తు మరణించిన వాళ్ళ పేర్లు చెప్పటం కానీ మీరు అట్లా మాట్లాడటం కానీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎందుకు సార్ రేసింగ్ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, మీ ఇంటి దగ్గరికి వచ్చాడు, ఎందుకు ఇవన్నీ చెప్పండి తప్ప కదా సార్. ఇట్లాంటప్పుడు ఆ పరమేశ్వరుని పాటించి తొందరగా కోరుకోవాలి. సాయిధరమ్ తేజ్ మనలో హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. కానీ మీ అన్ని ఇట్లాంటి ఇప్పుడు ఏంటో ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. ఈ కరెక్ట్ కాదు. ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్. అందరూ దయచేసి మీకు చేతిలో దండం పెడుతున్నాను. సాయిధరమ్ తేజ్ భగవంతుడు ఆశీస్సులతో చిన్న ప్రమాదం నుంచి బయటపడ్డాడు, బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ. సాయిధరమ్ తేజ్ గారు షూటింగ్లు చేస్తారు, బ్రహ్మాండంగా ఉంటారు, అద్భుతంగా ఉంటుంది. చిన్న ప్రమాదం జరిగింది ఈ టైంలో. నరేష్ గారు మీరు ఎవరెవరో ప్రమాదవశాత్తు మరణించిన వాళ్ళ పేర్లు చెప్పటం కానీ మీరు అట్లా మాట్లాడటం కానీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎందుకు సార్ రేసింగ్ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, మీ ఇంటి దగ్గరికి వచ్చాడు, ఎందుకు ఇవన్నీ చెప్పండి తప్ప కదా సార్. ఇట్లాంటప్పుడు ఆ పరమేశ్వరుని ప్రార్థించి తొందరగా కోరుకోవాలి. సాయిధరమ్ తేజ్ మనలో హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. కానీ మీ అన్ని ఇట్లాంటి ఇప్పుడు ఏంటో ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. ఈ కరెక్ట్ కాదు. ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్. అందరూ దయచేసి మీకు చేతిలో దండం పెడుతున్నాను. సాయంత్రం దేశ్ భగవంతుడు ఆశీస్సులతో చిన్న ప్రమాదం నుంచి బయటపడ్డాడు, బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ.